హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ జాబ్ అప్డేట్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్లయితే మీకు కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. దాని ద్వారా ఎప్పటికప్పుడు కొత్త జాబ్ నోటిఫికేషన్స్ మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ. హాయ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైలీ జాబ్ అప్డేట్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు జాబ్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ చేస్తున్నటువంటి పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ పోస్టులకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది. సో దీనికి ఎలక్ట్రికల్ అలాగే కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ఇది ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో వీళ్ళకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే అలాగే ఎన్ని పోస్టులు ఉన్నాయో చూద్దాం. సో ఎలక్ట్రికల్ వాళ్ళకి 45 పోస్టులు ఉన్నాయి, యూఆర్కి 25, ఓబీసీకి 10 పోస్టులు, ఎస్సీకి 5 పోస్టులు, ఎస్టీకి 5 పోస్టులు, ఫిజికల్ హ్యాండిక్యాప్కి 1 పోస్ట్ కేటాయించారు. అలాగే కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి 19 పోస్టులు ఉన్నాయి, యూఆర్కి 13, ఓబీసీకి 4, ఎస్టీకి 2 పోస్టులు ఉన్నాయి. సో దాంతోపాటు ఇక్కడ 2018 గేట్ స్కోర్ అనేది వీళ్ళు వ్యాలిడ్ చేయడం జరుగుతుంది. సో మెయిన్ గేట్ స్కోర్ ఆధారంగానే మనకి గ్రూప్ డిస్కషన్ కానీ ఇంటర్వ్యూ కానీ పిలవడం జరుగుతుంది. సో ఏజ్ చూసుకున్నట్లయితే 28 సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరైనా సరే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. సో జూలై 31, 2018 నాటికి 28 సంవత్సరాల లోపు వాళ్ళు అయి ఉండాలి. అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫుల్ టైం బీటెక్ కోర్సు అలాగే బీఎస్సీ ఇంజనీరింగ్. సో ఎలక్ట్రికల్లో అలాగే పవర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ లేదా పవర్ సిస్టమ్ ఇంజనీరింగ్ అలాగే పవర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్లో పవర్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి. కంప్యూటర్ సైన్స్ వచ్చేసరికి కంప్యూటర్ ఇంజనీరింగ్ అలాగే కంప్యూటర్ సైన్స్ అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 65% మార్క్స్తో కంప్లీట్ చేసి ఉండాలి. సో ఎవరైతే ఫైనల్ సెమిస్టర్ రాసి రిజల్ట్స్ కోసం 14 ఆగస్టు 2018లో మీ రిజల్ట్స్ వస్తే ఎక్స్పెక్ట్ చేస్తే సో మీకు 65% కనుక వచ్చింది అనుకుంటే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో 7 పాయింట్స్ అలాగే 8 పాయింట్స్, 7 and 8 పాయింట్స్ మధ్యలో మీకు ఉంటుంది. సో అలాగే ఇక్కడ ఏజ్ చూసుకున్నట్లయితే మనకి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మీకు గేట్ పేపర్ ఉంటుంది కదా, దాని ప్రకారం మీరు గ్రూప్ డిస్కషన్ అలాగే పర్సనల్ ఇంటర్వ్యూకి పిలుస్తారు, షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసినాక మీకు ఇంటర్వ్యూ అనేది 40% మార్క్స్లో ఇంటర్వ్యూ క్వాలిఫై అవ్వాలి. అలాగే అన్రిజర్వ్డ్ వాళ్ళు ఓబీసీ వాళ్ళకైతే 30% మార్క్స్తో 30%తో మీరు ఇంటర్వ్యూ అనేది మీరు క్వాలిఫై అవ్వాలి. దాని తర్వాత గ్రూప్ డిస్కషన్ అనేది ఉంటుంది. సో మీకు ఎక్కువ శాతం గేట్ పేపర్ స్కోర్ ఆధారంగానే మీకు ఇక్కడ 85% గేట్ స్కోర్ మాత్రమే చూస్తాడు. దాంతోపాటు గ్రూప్ డిస్కషన్ అనేది 3%, పర్సనల్ ఇంటర్వ్యూ 12%, ఓవరాల్గా 100% ఇక్కడ వెయిటేజ్ చూసుకున్నట్లయితే మీకు ఎవరైతే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ సో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి గ్రూప్ డిస్కషన్ అలాగే ఇంటర్వ్యూకి మీకు కాల్ లెటర్ అనేది మీకు మెయిల్ ఐడి ద్వారా మెన్షన్ చేస్తారు. సో దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు పర్టికులర్ డాక్యుమెంట్స్ తీసుకొని అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో మొత్తం ఈమెయిల్లోనే మీకు వాళ్ళు చెప్తారు. అలాగే శాలరీ చూసుకున్నట్లయితే దీనికి హై శాలరీ అనేది ఉంటుంది. సో 1 year ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ట్రైనింగ్ పీరియడ్లోనే స్టార్టింగ్ 24,900 నుంచి 50,500 దాకా మీకు సాలరీ ట్రైనింగ్లోనే వస్తుంది. సో దాని తర్వాత డ్యూరింగ్ ట్రైనింగ్లో 8.6 lakhs ఉంటుంది. ఆఫ్టర్ ట్రైనింగ్ 15 lakhs పర్ ఇయర్ ఉంటుంది. సో చాలా మంచి జాబ్ ఆపర్చునిటీ. అలాగే మీరు ట్రైనింగ్ పీరియడ్లో 1 lakh rupees జనరల్ ఓబీసీ వాళ్ళు బాండ్ అనేది రాయాలి. సో ఎస్ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ 50,000 rupees బాండ్ అనేది రాయాలి, అగ్రిమెంట్ బాండ్ ఇది. సో దాంతోపాటు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ అలాగే అప్లికేషన్ ఫీజు కట్టేటప్పుడు మీకు ఇక్కడ గేట్ వ్యాలిడ్ స్కోర్ ఉంటుంది కదా, సో దాన్ని దగ్గర పెట్టుకోవాలి. అలాగే మీకు ఎవరైనా డీటెయిల్స్ కావాలంటే ఈ లింక్ మీద క్లిక్ చేయండి, నేను నోటిఫికేషన్ లింక్ ఇస్తాను. సో దాంతోపాటు మీకు 28 మే 2018 నోటిఫికేషన్ అనేది అప్లికేషన్ ఆన్లైన్ అనేది ఓపెన్ అవుతుంది. సో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఆ రోజు ఆ లింక్ ఓపెన్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. అలాగే 1 నెల దాకా టైం ఉంది, 27 జూన్ 2018 దాకా మనకి టైం అయితే ఉంది. సో మీరు ముందుగానే అప్లై చేసుకోండి. సో ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఓవరాల్ ఇండియాలో. ఎస్ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎక్స్సర్వీస్మెన్కి ఫీజు అయితే లేదు. సో ₹500 ఫీజు అనేది మిగిలిన వాళ్ళకి ఫీజు అనేది ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే జనరల్ ఇన్ఫర్మేషను. సో ఓవరాల్గా అప్లికేషన్ అనేది 28 ఓపెన్ అవుతుంది, 27తో లాస్ట్ అవుతుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఎక్స్ప్లెయిన్ నేను డౌట్స్ క్లియర్ చేస్తాను. సో ఇంకొక జాబ్ నోటిఫికేషన్, చిన్న జాబ్ నోటిఫికేషన్, ఇది వచ్చేసరికి వాక్ ఇన్ ఇంటర్వ్యూ. సో బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్. సో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఇవి. సో వీళ్ళకి వచ్చేసరికి బెంగళూరులో మనకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. 27 మే ఆదివారం రోజు మనకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇంజనీర్స్లో ఎలక్ట్రానిక్స్ అలాగే కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్, అలాగే డిప్లొమాలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లేదా ఐటీఐ హోల్డర్స్ ఎలక్ట్రానిక్ అలాగే మెకానిక్ కోర్స్ అప్రూవ్ చేసి ఉండాలి. సో ఈ మూడు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్తో మినిమం 1 year ఎక్స్పీరియన్స్ అనేది ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీలో మీకు కనుక ఉన్నట్లయితే మీరు ఈ ఇంటర్వ్యూకి మీరు అటెండ్ అవ్వచ్చు. సో ఈ యొక్క మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి అప్లై చేసుకోండి. సో శాలరీ అనేది చాలా బాగుంటుంది ఇందులో. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ రిపోర్ట్ చేయాలి. ఎక్కడంటే బెంగళూరులో. ఇక్కడ ఫుల్ అడ్రస్ ఉంటుంది. వెన్యూ నెంబర్ 162 సెకండ్ మెయిన్ ఫస్ట్ క్రాస్ RMV 2nd stage బెంగళూరు. సో మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చారు వాళ్ళు. సో మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్కి డైలీ జాబ్ అప్డేట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.